ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్. 12 లక్షల విలువైన 24 వాహనాల స్వాధీనం. కొనకలమెట్ల మండల కేంద్రంలో ఎస్ఐ ఫణిభూషణ ఆధ్వర్యంలో బుధవారం నాడు సాధారణ తనిఖీలు నిర్వహించే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మండలంలోని తూపాడు గ్రామానికి చెందిన బుద్ధపాటి శ్రీనివాస్ పోలీసులు చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా చకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు. స్థానిక కొనకలమెట్ల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ముద్దాయి జూదానికి బానిసాయి తన సొంత గ్రామంలో మరియు ఇతరుల వద్ద సుమారు 12 లక్షల దాకా అప్పులు చేశాడని, ముద్దాయి గతంలో అనగా 2012 సంవత్సరం మోటార్ సైకిల్ దొంగతనం కేసులో అరెస్టు కాబడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మరలా మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ కావలి పోలీస్ స్టేషన్లో 2014లో అరెస్టు కాబడ్డాడని, అప్పుడు అతనికి జైలు శిక్ష కూడా పడిందని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సదరం ముద్దాయి మరలా పేకాట మరియు తన జలసా కానీ చెప్పి మరలా మోటార్ సైకిల్ దొంగతనాలు ప్రారంభించి నెల్లూరు కావలి సింగరాయకొండ కొండేపి కనిగిరి ఒంగోలు చెమకుర్తి తాళ్ళూరు కొనకలమెట్ల ప్రాంతాల్లో మొత్తం 24 మోటార్ సైకిల్ దొంగతనం చేసి వాటిని అమ్ముకునేందుకు ప్రయత్నంలో భాగంగా బుధవారం స్థానిక తనిఖీల్లో పోలీసులు పట్టుబడినట్లు, ముద్దాయి దగ్గర నుంచి 12 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, ముద్దాయిని కోర్టుకు హాజరుపరచనున్నామని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కొనకలమెట్ల ఎస్ఐ ఫణిభూషణ్ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈవినింగ్ అవర్స్లో ఎస్ఐ కేకేమెట్ల ఫణిభూషణ్ మరియు వాళ్ళ సిబ్బంది కొనకలమెట్ల అవుట్స్కట్స్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత టువర్డ్స్ మార్కాపురం వైపు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వడపాటి శ్రీనివాస్ అనే తువ్వపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తూ మళ్ళీ వెంటనే పోలీసు వారిని చూసి తప్పించుకొని వెళ్ళిపోయే క్రమంలో అతను అనుమానంగా ఉండి అతను పట్టుకొని విచారించడం జరిగింది. అతని దగ్గర ఉన్న మోటార్ సైకిల్ అది దొంగతనం చేసిన వెహికల్గా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా తన కన్ఫెషన్ మేరకు ఇప్పటికే కొండపి, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, కనిగిరి, దర్శి తదితర ప్రాంతాల నుంచి సింగరాయకొండ ఈ ఏరియాలన్నింటి దగ్గర నుంచి కూడా మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఇటు ఇక్కడ చుట్టుపక్కల రైతులకి తన సొంత మోటార్ సైకిల్ అవసరం నిమిత్తం ఇస్తున్నానని చెప్తూ అలాగే వాటి పేపర్లు తర్వాత ఇచ్చిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి కొంత అమౌంట్ తీసేసుకుంటూ ఉన్నాడు. దీనికి కారణం అతను చెడు వ్యసనానికి లోనయ్యి ఆ ఏరియాలో వాహనాలు తెచ్చి ఇక్కడ ఉండే రైతులకి తన బళ్ళుగా చెప్పి ఇవి ఇవ్వడం జరిగింది. ఆ వాహనాలన్నింటినీ కూడా ఇతను కన్ఫెషన్ మేరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. 24 మోటార్ సైకిళ్ళని అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు మొత్తం ఒకటి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.